మన ఆత్మీయ జీవితానికి, మన భక్తి జీవితానికి, మనం రేపొద్దున ఎలా జీవించాలో దేవుడి ద్వారా తెలుసుకోవడానికి ఒక సరి అయిన కొలత, ఒక మాదిరి వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని అవపోసిన పట్టాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యాన్ని దివారాత్రులు పరిశీలించాలి. ఆ వాక్యం మీద మనకి సరైన అవగాహన లేకపోతే మన జీవితాలు గాడి తప్పిపోతాయి. ఆ వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి, మనకంటూ ఒక సొంత బైబిల్ ఉండాలి, ఆ బైబిల్ని ప్రతిరోజు మనం పఠించాలి. అది గనక మనం ఆ అలవాట్లు మనం చేసుకోకపోతే మన జీవితాన్ని సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు ఎవరుండరు. మీరు సభకు వచ్చారు వెళ్ళిపోయారన్న మాత్రాన దానివల్ల ఉపయోగం ఎవరికీ లేదు. సభలకు రావడం ఎంత ప్రాముఖ్యమో, సభలో వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో, విన్నది అలా ఉందో లేదో ఇంటికి వెళ్ళి మళ్ళీ బైబిల్ తిరగేయడం అంతకన్నా ప్రాముఖ్యం. అలాంటి బైబిల్ యొక్క పరిశీలన మనకు లేకపోతే మన జీవితాల్ని సరి అయిన గాడిలో మనకి పతనం అయిపోతాం.